Maji Mantri, Itala Rajendar Kusamaninchina, Jamuna Hatcheries, Vyavaharam Low, High Court Kilaka Vyakyalu Chesindi. Medek Collector Ichina Niverika, Tapula Tadakaga Unnantu, Petition Vesindi, Jamuna Hatcheries. Elanti Notice Livakunda, Akramanga Hatcheries Loki Veli, Vicharana Chesina Adikarulapai, Cheryalu Tiskovalani, Petition Lokoraru. Vicharana Chepatina High Court, Niyama Nibandhanalu Patinchakunda, Prabhutvam Tiskunna Cheryalu, Chatta Viruddhamani Vyakhyaninchindi. అధికారులు ముందస్తు నోటీసులు జారీ చేశారా ఒకవేళ చేస్తే ఆ నోటీసులు కోర్టుకు చూపించాలని ఆదేశించింది పూర్తి వివరాలు సమర్పించాలన్న హైకోర్టు తదుపరి విచారణ మధ్యాహ్నం 2:30 కు వాయిదా వేసింది గంటల్లోనే విచారణ మొత్తం పూర్తి చేశారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఎలాంటి అవగాహన లేకుండా హుటాహుటిన Niverika Icharani Teliparu Nibandanalu Adikarulu Tungalo Tokarani E. Cherialani Pre-planga Jarigayani High Court Kuvinavincharu Niverika Patrani Ipativerko Petitioner Kuivaledani Adikarula Kante Munde Paluru Media Pratinidlu A Survey Bumuloki Yella Vellarani Petitioner Tarpunyayavadi Court Kuvincharu Kaidem Sampai Marani Vivralu Ma Crime Bureau Chief Sunil Andistaru Sunil Maji Mantri Itala Rajendar Kusamaninchi Jamuna Hatcheries Vyavaharamlo High Court Kilaka Vyakhyalu Chesinattu Telustundi Poorthi Details Sunil Irozu Itala Rajendar Tarapuna Ante Jamuna Hatcheries Tarapuna Jamuna Hatcheries Tho Patu Ayana Wife Koduku Mugguru Partyluga Petitionerluga Unna Ee Petition Nu Vicharanaku Sweekarinchinatuvanti Court Vicharana Jarugutunna Kramamlo Petitioner Tarapu Vadanalu Munduga Windi Vadanalu Pradhananga, Raithula Firyadu Cheyagane, detailed inquiry Cheyalane, Adeshalanu, Patinchaledane Pradhana Aropana, detailed inquiry ante 24 Gantala Ayyedi Kadu, 24 Gantallo, Vicharana Purti Chesaru, Avagahana Rahityamto Vicharana Chesaranedi Pradhana Aropana. Ante Kakunda, ee Ilanti Vicharana Jarugutunnappudu, Pradhananga Surveylu Jarugutunnappudu, Survey Jariginappudu Pakkanunna Bhoomula Vallaku Kanisam Noticelu Ivvalanedi కనీస నిబంధన ఉంది కానీ ఇక్కడ ఎవరు అలాంటి నోటీసులు ఇవ్వలేదు ఇటు పిటిషనర్ కు నోటీసులు ఇవ్వలేదు ఆ పక్క ఉన్నటువంటి రైతులకు కానీ ఎవరికి నోటీసులు ఇచ్చినట్టు ఎక్కడ ఆధారాలు లేవని చెప్పిన పరిస్థితి ఉంది అంతేకాకుండా నివేదిక సమర్పించడంలో కూడా అంటే ప్రభుత్వం ఆదేశించిందని ఒక ఇల్ ఇంటెన్షన్ తోని ఆ నివేదిక కూడా 24 గంటల్లోపే విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పిన పరిస్థితి ఉంది ఈ రోజు సాయంత్రం ఇస్తే రేపు సాయంత్రం 6 గంటల కల్లా విచారణ అయిపోయింది విచారణ ఫిర్యాదు వచ్చిన మరుసటి రోజే ఈ విచారణ కేవలం 4-5 గంటల్లో పూర్తి చేశారనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది నివేదిక తయారు చేసిన దాంట్లో కూడా కలెక్టర్ ఏదైతే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాడో అందులో కూడా ఈటల జమున వైఫ్ ఆఫ్ నితిన్ అని రాసిన విషయాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకెళ్లే పరిస్థితి ఉంది అంతేకాకుండా అంటే వాళ్ళకున్న హరి ఎలా ఉంది ఎలాంటి పని చేశారనే దానిపైన దాన్ని ఎగ్జాంపుల్ గా చూసి చెప్పిన పరిస్థితి ఉంది నివేదిక తొందరగా పూర్తి చేయాలనే ఇంటెన్షన్ తో అసలు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అసలు బంధాలనే మార్చే పరిస్థితి కనిపిస్తుంది అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది నివేదికలో 66 ఎకరాల భూమి అసైన్ భూములు అని చెప్పారు 58.3 ఎకరాల పొజిషన్ లో ఉన్నట్టు చెప్పారు అనేది అంటే ఎంత అసైన్ భూమి ఉంది ఎన్నింటిలో పొజిషన్ లో ఉంది అనేది పూర్తిగా వాళ్ళు ఇచ్చిన నివేదికలనే కరెక్ట్ లేదు సర్వే నెంబర్ 130లో 18 ఎకరాల్లో 3 ఎకరాల్లో పట్ట భూమి ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అనే విషయాన్ని చెప్పారు సర్వే నెంబర్ 81లో 9 ఎకరాల్లో 5 ఎకరాల్లో పొజిషన్ లో ఉన్నామని ప్రకాష్ రెడ్డి ముందుగానే అంటే ప్రీటల్ రాజేందర్ కంపెనీ పొజిషన్ లో ఉన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి ఉంది కలెక్టర్ హోదాలో ఉండి సక్రమంగా విచారణ జరిపించకుండా అత్యంత వేగవంతంగా జరిపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మన్ననలు పొందేందుకు ఇక్కడ అందరు అధికారులు ప్రయత్నం చేశారనేది కృష్ణ తరపు న్యాయవాది కోర్టు ఎదుట చెప్పిన పరిస్థితి పౌడరీ షెడ్ల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారా లేదా అని కూడా హైకోర్టు ప్రశ్నించింది ఆ ప్రశ్నించిన క్రమంలో అచ్చంపేట గ్రామ పంచాయతీ నుంచి 12+3 షెడ్ల కోసం అనుమతి తీసుకున్నాం కానీ 12+2 అంటే ఒక షెడ్ తప్పనే నిర్మించామని చెప్పిన పరిస్థితి నివేదిక ఇచ్చిన అధికారులు ఈ భూములపై ఎలాంటి అవగాహన లేకుండా హుటాహుటిన నివేదిక ఇచ్చారనే విషయాన్ని న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కలెక్టర్ పోలీసు అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా అనుమతులు లేకుండా జమున హ్యాచరీస్ లోపలికి ప్రవేశించడమే కాకుండా అక్కడ అసలు భయభ్రాంతులకు గురి చేశారని వాళ్ళు అక్రమంగా చొరబడ్డారని చెప్తూ కొన్ని ఫోటోలను
అంటే పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు హ్యాచరీస్ లోపలికి వచ్చినటువంటి ఫోటోలను కోర్టుకు సమర్పించిన పరిస్థితి కనిపించింది. కనీస నిబంధనలు పాటించాల్సిన అధికారులు వాటన్నిటి దొంగలో తొక్కారు. ఈ అన్నింటికంటే ఎక్కువ కొన్ని ఛానల్స్ లో ఒకేసారిగా అక్రమ షెడ్ల నిర్మాణం పౌల్ట్రీ షెడ్ల నిర్మాణం పైన ప్రసారాలు జరగడం, ఆ తర్వాత కొన్ని గంటలకే ముఖ్యమంత్రి దీనిపైన విచారణకు ఆదేశించడం, విచారణ ఆదేశించిన 24 గంటలలోపే కలెక్టర్ నివేదిక ఇవ్వడం, ఇదంతా ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందనే విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నివేదిక పత్రాన్ని ఇప్పటి వరకు పిటిషనర్ కు అందజేయలేదు. ఎవరినైతే మీరు అక్యూజ్ చేస్తా ఉన్నారో, ఎవరైతే అబ్జర్వ్ చేశారో, అసైన్ ల్యాండ్స్ ను ఆక్రమించారని చెప్తున్నారో, వాళ్ళకి ఇప్పటి వరకు నివేదిక సంబంధించినటువంటి అంటే పూర్తి నివేదిక సంబంధించినటువంటి కాపీ కనీసం ఇవ్వాల్సి ఉంది, అది కూడా ఇవ్వలేదని చెప్పిన పరిస్థితి. అధికారుల కంటే ముందు కొంతమంది మీడియా ప్రతినిధులు ఎలా ఆయన స్పాట్ కు వెళ్తారు, ఆ సంబంధిత భూముల్లోకి వెళ్తారని కూడా పిటిషనర్ చేసిన పరిస్థితి. అయితే సర్వే చేయడానికి నోటీసులు ఇచ్చారా లేదా అని స్ట్రేట్ గా ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అయితే చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు కలెక్టర్ విచారణ జరిపాడని, చట్ట ప్రకారం నియమ నిబంధనలు పాటించామని చెప్పారు. అయితే అధికారులు ముందస్తు నోటీసులు జారీ చేశారా లేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకపోవడంతో అధికారుల మాటలపై నాకు నమ్మకం లేదు. కాబట్టి పూర్తి వివరాలు ఒకవేళ నోటీస్ ఇస్తా, నోటీస్ కాపీస్ కోర్టుకు సబ్మిట్ చేయండి, పూర్తి వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు ఏజీ తనకు సమయం కోరాడు, కోరితే మధ్యాహ్నం 2:30 గంటలలోపు ఇవన్నీ విషయాలు తీసుకొని మరోమారు విచారణకు హాజరు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శ్రీవిద్య. థ్యాంక్ యూ సునీల్.